హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రేపు జరగబోతున్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడిఐ మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే చూద్దాం ఈ వీడియో నేను ఒకరోజు ముందుగా అయితే రికార్డ్ చేస్తున్నాను ఎయిత్ అక్టోబర్ మీరు నైన్త్ అక్టోబర్ అయితే చూస్తారు సో ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ కనుక చూసుకుంటే ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది రాంచీలో జరగబోతుంది ముందుగా ఆ స్టేడియం గురించి అయితే మనం చూద్దాం ఆ స్టేడియంలో హై స్కోర్ ఎంత వెళ్ళింది లో స్కోర్ ఎంత ఉంది అనేది చూసే ముందు ఆ పిచ్చి డైమెన్షన్స్ చూద్దాం అంటే ఎగ్జాక్ట్గా తెలియదు కానీ బౌండరీస్ అయితే లాంగ్ బౌండరీస్ అని తెలుస్తుంది ఇంతకుముందు మనం చూసిన మ్యాచెస్తో పోస్తే ఇందులో కొంచెం బౌండరీస్ అనేవి దూరంగా ఉంటాయి కాబట్టి సిక్సెస్ అనేవి కొంచెం తక్కువగానే వెళ్ళొచ్చు ఫోర్లు కూడా కొంచెం తక్కువగానే నిలవచ్చు అయితే ఇది బ్యాటింగ్ పిచ్ అని అయితే అర్థమవుతుంది బ్యాటింగ్ అయితే సహకారం ఉంటుంది పేసర్స్కి అంత సపోర్ట్ ఉండకపోవచ్చు అని తెలుస్తుంది అంటే ఫాస్ట్ బౌలర్స్ కంటే స్పిన్నర్స్కి ఇది మంచిగా సహకరిస్తుందని అయితే తెలుస్తుంది న్యూ బాల్ ఉంటుంది కదా అది ఓల్డ్ అయిన తర్వాత స్పిన్నర్స్కి మంచి గ్రిప్ అయితే దొరుకుతుంది మంచి సపోర్ట్ అయితే వస్తుంది అనేది తెలుస్తుంది కాబట్టి ఏ టీమ్ సైడ్ స్పిన్నర్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే స్పిన్నర్సే కీలకం కాబోతున్నారు బ్యాటరీయింగ్ పిచ్ కాబట్టి ఆ పేసర్సు పనిచేయట్లేదు కాబట్టి స్పిన్నర్స్ దగ్గరే మొత్తం ఉంది కాబట్టి ఏ స్పిన్ బౌలర్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాడో మీరు ఇంతకుముందు మ్యాచ్ చూసి దాని ప్రకారం అయితే మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు ఇక ఈ గ్రౌండ్లో ఇంతకుముందు ఎన్ని మ్యాచెస్ జరిగాయి ఐ స్కోర్ ఎంత ఎంత స్కోర్ చేసి డిఫీ చేసుకోగలిగారు ఇదంతా చూద్దాం ఈ స్టేడియంలో మొత్తం ఇప్పటివరకు ఐదు మ్యాచెస్ అయితే జరిగాయి వన్ డే మ్యాచెస్ అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు రెండు మ్యాచెస్ విన్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కూడా రెండు మ్యాచెస్ అయితే విన్ అయ్యారు యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే కనుక రెండు వందల అరవై ఒకటి ఇది యావరేజ్ మాత్రమే ఇంకా యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ అంటే రెండోసారి సెకండ్ బ్యాటింగ్ ఇస్తారు కదా వాళ్ళ యావరేజ్ చూసుకుంటే దగ్గర దగ్గర ఒక రెండు వందల పరుగుల వరకు అవుతుంది అయితే ఈ గ్రౌండ్లో హయ్యెస్ట్ పరుగులు మూడు వందల పదమూడు అది ఆస్ట్రేలియా ఇంకా ఇండియా మధ్య అయితే అంత స్కోర్ అయితే ఇస్తారు ఇక లోవెస్ట్ అంటే అతి తక్కువ స్కోరు నమోదైంది నూట యాభై ఐదు పరుగులు పది వికెట్లు పడ్డాయి ఇంగ్లాండ్ ఇంకా ఇండియా మధ్య యాభై ఓవర్లు కూడా మ్యాచ్ అలా మొత్తం నలభై రెండుకి ఆల్ అవుట్ అన్నాడు నూట యాభై పరుగులకు ఇంకా హయ్యెస్ట్ స్కోర్ చేజుడు అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎంతైతే చేస్తారో దానికంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఆ స్కోరు ఎంత ఉందంటే రెండు వందల ఎనభై ఎనిమిది అంటే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు రెండు వందల ఎనిమిది చేసినప్పటికీ సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు చేజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అదే పెద్ద స్కోర్గా దాన్ని చేజ్ చేయలేం అనుకోవడానికి అయితే లేదన్నట్టు ఇక లోవెస్ట్ స్కోర్ డిఫెండెడ్ అంటే అతి తక్కువ స్కోర్ చేసి దాన్ని కాపాడుకోవడం రెండు వందల అరవై పరుగులు చేసి అయితే దాన్ని కాపాడుకున్నారు న్యూజిలాండ్ ఇంకా ఇండియా మధ్య అయితే ఆ మ్యాచ్ జరిగింది సో ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అంటే మోర్ దెన్ టూ ఫిఫ్టీ పరుగులు చేసే అవకాశం అయితే ఉంటుంది ఒక ఇన్నింగ్స్లో దాని ప్రకారం మనం ప్రిడిక్షన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇక బ్యాటింగ్ బలం చూసుకుంటే ఏ సైడు బలంగా ఉంది ఏ సైడ్ బలహీనంగా ఉందని చూసుకుంటే రెండు వైపులో కూడా బ్యాటింగ్ అనేది బాగానే ఉంది మన సైడ్ చూసుకుంటే శ్రేయస్ అయ్యారు ఫామ్లోకి వచ్చేయండి ఫిఫ్టీ రన్స్ అయితే స్కోర్ చేసిండు అండ్ సంజు సామ్సన్ ఆ సూపర్ ఫామ్లో ఉండే ఎయిటీ సిక్స్ రన్స్ స్కోర్ చేసిండు మిగతా వాళ్ళు ముందు మ్యాచ్లు అంత బాగా పర్ఫామ్ చేయలేదు ఎందుకంటే వర్షం బాడి కొంచెం వేరే కండిషన్ ఉంది యంగ్ ప్లేయర్స్ కాబట్టి అక్కడ సిచ్యువేషన్ వేరు బట్ ఇక్కడ బ్యాటింగ్ అయితే అనుకూలించబోతుంది వర్షం కూడా ఏం లేదు కాబట్టి ఇక్కడ టాలెంటెడ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు మనకు ఇషాన్ కిషన్ బాగానే ఆడతాడు శుభాన్ గిల్ ఋతురాజ్ గోయక్వాడ్ వీళ్ళందరూ మంచి ప్లేయర్సే ఈ పిచ్చి వాళ్ళకు సహకరిస్తే కనుక మంచి మంచి బిగ్నిస్ అయితే కొట్టగల ఎబిలిటీ అయితే వీళ్ళందరికీ ఉంది కాబట్టి ఓకే పర్లేదు మనది కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు ఒకవేళ అటు సౌత్ ఆఫ్రికా సైడ్ చూసుకుంటే కనుక ఆ డేవిడ్ మిల్లర్ క్లాస్ ఎన్ మంచిగా ఆడారు ఇంకా మలాన్ కూడా మంచిగా ఆడాడు మంచి ఫామ్ అందుకున్నాడు కాబట్టి అటు సైడ్ కూడా బ్యాటింగ్ అనేది బాగానే ఉంది లిటిల్ బెట్ కొంచెం సౌత్ ఆఫ్రికా సైడ్ సీనియా టీ ఉంటుంది కాబట్టి కొంచెం అటెక్కు ఉండొచ్చు ఇంకా బౌలర్స్ చూసుకుంటే మన సైడ్ అయితే అంత బౌలింగ్ అయితే ఏం కనిపించట్లేదు ఇటు సైడ్ చూసుకుంటే రబాడా ఉన్నాడు ఇంకా పార్నెల్ ఉన్నాడు మహారాజు ఉన్నాడు సో సౌత్ ఆఫ్రికా సైడ్ బా బౌలింగ్ అనేది బాగానే ఉంది ఇండియా సైడ్ చూసుకుంటే మనకు శ్రీరాజు కొంచెం అంత బాగా పర్ఫార్మ్ అయితే చేయట్లేదు ఎక్స్పెన్సివ్గా ఉన్నాడు మెయిన్గా స్పిన్నర్స్ చూసుకుంటే మనకు కుల్దీప్ యాదవ్ రవి బిస్టో అయితే బాగా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యిండు ఎక్కువ స్కోర్ బాగా రన్ ఇచ్చిండు మోర్ దెన్ దగ్గర దగ్గర డెబ్బై పరుగుల వరకు అయితే ఇవ్వడం జరిగింది అతను వేసిన ఓవర్స్ ఏమో సో బౌలింగ్ కూడా అంత ఏం లేదు అండ్ ఇటు సైడ్ చూసుకుంటే కనుక స్పిన్నర్స్ కూడా ఇటు ఒక రకంగా మంచి ఉన్నారు మహారాజు కావచ్చు షంసీ బాగా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యిండు సౌత్ ఆఫ్రికా బౌలర్ షంసీ అతను ఒక ఎనభై పరుగుల వరకు ఇచ్చిండు సో ఇతను అంతే పెద్దగా ఆశించలేం కాకపోతే స్పిన్నర్కి అనుకూలం చెప్పించు కాబట్టి ఏమో మరి ఇతని దశ తిరిగి ఇతను కూడా బెటర్గా పర్ఫా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వచ్చు క్రికెట్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే ఈ టీం గెలుస్తుంది ఈ టీం గెలవదని మనం ఒక్కసారి చూసి అయితే చెప్పలేం గత మ్యాచ్లో మనకు ఒక వికెట్ తీయలేని వ్యక్తి కూడా ఈ మ్యాచ్లో హ్యాట్రిక్ తీయచ్చు లేదా రెండు వికెట్లు కూడా తీసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇంత ముందు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా అనే దాన్ని బట్టే మనం ఊహించగలుగుతాం తప్ప వాళ్ళు పోయినసారి చెండలంగా ఆడారు కదా ఈ మ్యాచ్లో కూడా అంతే పెద్దగా పర్ఫామ్ చేయరని అనుకోవడానికైతే లేదు ఇక నా ప్రిడిక్షన్ అసలు రేపు రేపు జరగబోయే మ్యాచ్ నైన్త్ అక్టోబర్ సెకండ్ వన్ డే జరగబోతుంది ఇండియా సౌత్ ఆఫ్రికా అందులో ఏది విన్ అవుతుంది అని నన్ను అడిగితే నేనైతే అనుకోవడం అయితే సౌత్ ఆఫ్రికా విన్ అవుతుందని అయితే అనుకుంటున్నాను బట్ నేను ప్రిడిక్షన్ చేసి డబ్బులు అయితే పెట్టను మీకు తెలుసు నేను వన్ ఎక్స్బెట్ అప్లికేషన్లో ప్రిడిక్షన్ అనేది చేస్తుంటాను అందులో చాలా మనీ కూడా నేను అన్ని చేస్తాను మీకు మీరు నా రెగ్యులర్ ఫాలోవర్ అయి ఉంటే కనుక మీకు తెలుసు ఉంటుంది ఒకవేళ మీరు కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే వన్ ఎక్స్బెట్ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి ఇలా ప్రతి టాపిక్ మీద ఒక ఏడు ఎనిమిది వీడియోస్ అయితే నేను చేస్తాను ఆ వీడియోస్ ఈ ఛానల్లో ఉన్నాయి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్లికేషన్ ఒక డౌన్లోడ్ లింక్ అయితే లభిస్తుంది మీ దగ్గర టెలిగ్రామ్ అప్లికేషన్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి వన్ ఎక్స్బెట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్లో ప్రిడిక్షన్ చేసి మీరు కూడా మనీ అయితే అన్నయ్యు ఇక బ్యాక్ టు ది టాపిక్ వస్తే నేనైతే సౌత్ ఆఫ్రికా టీం విన్ అవుతుంది అనుకుంటున్నాను కాకపోతే నేను డబ్బులు అయితే పెట్టను ఫస్ట్ ఒక ఇన్నింగ్స్ అయితే చూస్తాను మొదట ముందు ఎవరైతే బ్యాటింగ్ ఇస్తారో వాళ్ళ బ్యాటింగ్ మొత్తం చూసి వాళ్ళు ఎంత స్కోర్ చేశారు ఆ పాజిబిలిటీ ఎట్టు ఎట్లున్నది అసలు మన సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు దాని స్కోర్ చేయగలుగుతారా లేరా అనేది చూసి అప్పుడైతే నేను మనీ పెడతాను ప్రస్తుతానికైతే నేనైతే సౌత్ ఆఫ్రికా సైడే ఉన్నాను ఇదే విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉందని అయితే దీ ఇది మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత నేను ఏ టీం విన్ అవుతుంది అనేది ప్రిడిక్షన్ చేస్తాను అంతకంటే ముందుగా నేను ప్రిడిక్షన్ చేసేది ఏంటంటే ఏ టీం ఎన్ని సిక్సెస్ స్కోర్ చేస్తుంది మనకు వన్ ఎక్స్ బ్యాట్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా కానీ ఇండియా కానీ టూ రేషియా ఇస్తున్నారు ఆరు సిక్స్లు కొడతారా కొట్టారా అని సో ఏమనుకుంటున్నారు ఇండియా బ్యాటింగ్లో ఆరు సిక్సెస్ స్కోర్ చేస్తుందా లేదా చేస్తుంది అనుకుంటే కనుక మీరు చేస్తుందనే పెట్టచ్చు చేయదనుకుంటే అండర్ అని పెట్టుకోవచ్చు నేనైతే చేస్తుందనే పెడతాను ఎందుకంటే పెద్ద గ్రౌండ్ నిజమే కాకపోతే అది బ్యాటింగ్ పిచ్చి అదొకటి ఇంకోటి మనకు శుభ్మాన్ గిల్ భారీ హిట్స్ కొడతాడు శ్రేష్ అయ్యర్ కొడతాడు సంజు సామ్సన్ కూడా మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉంది ఆ షార్దుల్ ఠాకూర్ కూడా మంచి సిక్స్లు కొట్టగల ఎబిలిటీ అయితే అతనికి ఉంది కాబట్టి నాలుగురు ప్లేయర్స్ మన సైడ్ గట్టి ఉన్నారు సో ఒక్కొక్కరు ఒక సిక్స్ కొట్టినా కానీ కొంచెం దగ్గరికి వెళ్తారు ఆరు సిక్స్లు అయితే స్కోర్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను సో స్కోర్ చేస్తారని పెడతాను ఐదు సిక్స్ ఆరు సిక్స్లు అండ్ సౌత్ ఆఫ్రికా సైడ్ కూడా ఆరు సిక్స్లు కొడతారని నేను అమౌంట్ అయితే పెట్టిస్తాను మ్యాచ్కి ముందే ఇక బౌలర్స్ విషయానికి వస్తే ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడా అనేది కూడా ఉంది ముఖ్యంగా నేనైతే ఇక్కడ షంసీ సౌత్ ఆఫ్రికా బౌలర్ షంసీ అతను రెండు వికెట్లు తీస్తాడా తీయడా అనేది ఇక్కడ ఉంది వన్ పాయింట్ ఫైవ్ అయితే ఇస్తున్నారు అంటే మనం ఒక పదివేలు పెడితే మనకు రిటర్న్ పదిహేను వేలు వస్తుంది అతను రెండు వికెట్లు తీయకపోతే ఎందుకంటే నేను తీయడనే పెడుతున్నాను లాస్ట్ మ్యాచ్లో అతను బాగా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు ఈ మ్యాచ్లో ఒకవేళ అతని దశ తిరిగి తీస్తే ఒక వికెట్ తీయచ్చు రెండు వికెట్లు తీయడు అని నేను అనుకుంటున్నాను బట్ ఒకడైతే మైండ్లో పెట్టుకోండి ఇది స్పిన్నర్స్కి అనుకూలించే పిచ్చి కాబట్టి చెప్పలేం కానీ నేనైతే ఇతని మీద నమ్మకం తక్కువగానే ఉంది రవి భీష్ణ మీద కూడా నాకు హోప్సలువు కానీ అతనికంటే ఇతను కొంచెం వరస్ట్ అనిపిస్తాను నాకైతే అందుకే ఇతను రెండు వికెట్స్ తీయడని నేనైతే కొంత అమౌంట్ అయితే పెట్టబోతున్నాను ఇతను రెండు వికెట్స్ తీస్తే నేను ఏదైతే అమౌంట్ పెడుతున్నానో ఎంత పెట్టినా అది పోతుంది అతను ఒక వికెట్ తీసినా గానీ నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు నాకు మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది సో మ్యాచ్ ముందు నేనైతే చేసే రెండు ప్రిడిక్షన్స్ ఒకటి షమ్సి సౌత్ ఆఫ్రికా బౌలర్ అతను రెండు వికెట్లు తీయడం అనేది ఒకటి ఇంకా ఇండియా సైడ్ కావచ్చు సౌత్ ఆఫ్రికా సైడ్ కావచ్చు వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆరు సిక్స్ల కంటే ఎక్కువ కొడతారు ఆరు లేదా అంతకంటే ఎక్కువ ఆరు నాకు డబ్బులు వస్తాయి ఐదు కొడితే మాత్రం రావు ఆరు అంతకంటే ఎక్కువ కొడుతునేది అత్తాయి సో ఈ రెండు మీద నేను మ్యాచ్ ముందే ప్రిడిక్షన్ చేయబోతున్నాను అండ్ ఒక బ్యాటింగ్ ఒక ఇన్నింగ్స్ బ్యాటింగ్ చూసిన తర్వాత అప్పుడు ఏ టీం విన్ అవుతుంది అనేది నేను ప్రిడిక్షన్ అయితే ఇస్తాను సో నేను దేనివే ప్రిడిక్షన్ చేస్తాను అనేది షేర్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తా కావచ్చు అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ తొందరలో రాబోయే వరల్డ్ కప్ సంబంధించి ప్రిడిక్షన్స్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో మీద షేర్ చేసుకుంటాను అండ్ వీలుంటే ఈ ఛానల్లో కూడా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా ప్రిడిక్షన్ చేసి మనీ అర్జున్ చేద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీకు ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోస్ని షేర్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మొదటిసారి మీరు మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్